ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను వలి. ఆంధ్రప్రదేశ్లో విజయం ఎవరిది, దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము అనేక సర్వేలు వచ్చాయి. ఇప్పుడు జాతీయ మీడియాకి సంబంధించి కూడా 2 సర్వేలు వచ్చాయి. ఈ 2 సర్వేలు కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమిదే విజయం అని చెప్పి తేల్చేశాయి. ఎన్డీఏ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపెట్టుకుని ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్డీఏ కూటమిదే విజయమని చాలా స్పష్టంగా తేల్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 2 జాతీయ మీడియా సంస్థలు చేసినటువంటి సర్వే ఫలితాలు ఒకసారి మీకు చదివినిపిస్తాను. సిఎన్ఎన్ న్యూస్ 18, ఎన్డీఏ 18 ఎంపీ స్థానాలు, అంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు, ఏ పార్టీ ఏ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలుచుకోబోతుంది, ఏ కూటమికి అధికారం దక్కే అవకాశం ఉందని చెప్పి ప్రెడిక్ట్ చేశాయి. ముందుగా సిఎన్ఎన్ న్యూస్ 18కి సంబంధించి సర్వే ఫలితం నేను చెప్తున్నాను. ఎన్డీఏ, టీడీపీ, జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో 18 ఎంపీ స్థానాలు గెలుచుకోబోతున్నట్టుగా తేల్చింది. అంటే మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉంటే అందులో 18 స్థానాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుచుకోబోతుందని సిఎన్ఎన్ న్యూస్ 18 తేల్చింది. ఇక వైసీపీ 7 ఎంపీ స్థానాలకే పరిమితం అవుతుందని ఇది తేల్చింది. ఇక ఓట్ షేర్ విషయానికి వస్తే పర్సంటేజ్ చూస్తే కనుక వైసీపీ 41% ఓట్ షేరు రాబట్టుకునే అవకాశం ఉంది ఎన్నికల్లో అని తేల్చింది సిఎన్ఎన్ న్యూస్ 18. ఇక ఎన్డీఏ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అయితే 50% ఓట్ షేరు సాధించి ఏకంగా 120 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది, 18 ఎంపీ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని సిఎన్ఎన్ న్యూస్ 18 తేల్చింది. ఇక మరొక జాతీయ సర్వే ఏబీపీ సి ఓటర్ ఏం చెప్పిందంటే ఎన్డీఏ అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 20 ఎంపీ స్థానాలు గెలుచుకోబోతుందని తెలియజేసింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5 ఎంపీ స్థానాలు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇవే ఎంపీ స్థానాలకు సంబంధించి రిఫ్లెక్ట్ అయితే కనుక అసెంబ్లీకి 125 నుంచి 135 అసెంబ్లీ స్థానాలు ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దక్కించుకునే అవకాశం ఉంది. ఇక వైసీపీ అయితే నామమాత్రంగా కేవలం 45 నుంచి 50 స్థానాలు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఏబీపీ సి ఓటర్ కూడా చెప్పింది. ఇప్పుడు ఈ 2 జాతీయ మీడియా సంస్థలు తేల్చినటువంటి విషయాన్ని బట్టి ఒకసారి మనం చూసుకుంటే కనుక ఎన్డీ అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే అధికారం, ఎంపీ స్థానాలు 18 నుంచి 20 స్థానాలు ఈ కూటమికి రాబోతున్నాయి. 2 సర్వేలు కూడా ఇవే చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమిదే హవా, ఈ కూటమికే విజయావకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్టు ఈ 2 జాతీయ సంస్థలు కూడా తేల్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మనం గత కొన్ని రోజులను చూస్తున్నాము జాతీయ మీడియా సంస్థలు, కొన్ని వైసీపీ కూడా గతంలో పట్టం కొట్టాయి. టైమ్స్లో అయితే ఏకంగా 22 ఎంపీ స్థానాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఈ 2 జాతీయ మీడియా సంస్థలు మాత్రం చూసుకుంటే కనుక ఈ 2 కూడా టీడీపీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి ఘన విజయం నమోదు చేస్తుందని చాలా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో ఎంపీ స్థానాలు ఏ పార్టీ ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉందన్న విషయానికి సంబంధించి ఏబీపీ సి ఓటర్ ఏం తెలిసిందంటే భారతీయ జనతా పార్టీ 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పారు. కాంగ్రెస్ 10 స్థానాలు, ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కేవలం 2 స్థానాలు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కేవలం 2 స్థానాలకే పరిమితమవుతుంది. ఎంఐఎం తన ఒక్క స్థానాన్ని పదిలం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మనకి ఏబీపీ సి ఓటర్ ప్రకారం కాంగ్రెస్ 10 ఎంపీ స్థానాలు తెలంగాణలో, బీజేపీ 4 స్థానాలు, బీఆర్ఎస్ 2 స్థానాలు, ఎంఐఎం ఒక్క స్థానానికి పరిమితమవుతుంది. సో ఈ జాతీయ మీడియా తెలియజేసినటువంటి వివరాల ప్రకారం తెలంగాణలో కాంగ్రెసే ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని కనిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూటమిదే విజయము, ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించబోతుందని తేల్చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్.